కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ముందుగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఎమ్మెల్యే దర్బాబు ఉసిరి మొక్కను నాటారు. అనంతరం గ్రామ సచివాలయాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. తదుపరి గడప గడపకు కార్యక్రమాన్ని కొనసాగించగా గ్రామ ప్రజలు హారతులు పూలమాలలతో ఎమ్మెల్యే దర్బాబును సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నాపతులు రామేశ్వరం, స్థానిక సర్పంచ్ మహాలక్ష్మి శేఖర్, ఎంపీటీసీ ప్రమీలా ప్రసాద్, మాధవరావు, వెంకన్నబాబు, ఇతర గ్రామ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై పెండో, జై జై పెండో. జై జగన్ అమ్మా. జై జగన్ అన్నది అదే అన్నది ఉంటే ఎఫ్కే పాలెం గ్రామం రెండో రోజు ఈ గ్రామం కంప్లీట్ అవడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరి సమస్యని అధ్యయనం చేసుకుని ఆ సమస్యలన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హత ఉండి రానటువంటి వారందరికీ కూడా న్యాయం చేయాలి, వారికి కూడా ఇవ్వాలి అనే దృక్పథంతో ఆయన ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా సఫలీకృతం అవ్వాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇవ్వాలని ఏదైతే సంకల్పించారో దానికి అనుగుణంగా మా వైఎస్ఆర్ నాయకులు స్థానికంగా జడ్పీటీసీ బుర్రా అనుబాబు గారు, అలాగే మన ఎంపీపీ కన్నాపత్ర కామేశ్వరరావు గారు, అలాగే స్థానిక నాయకులు సర్పంచ్ గారు మహాలక్ష్మి శేఖర్ గారు, అలాగే మన ఎంపీటీసీ గారు ప్రమీల గారు, అలాగే మన జవాది కృష్ణమాధరావు గారు, జవాది నాయుడు గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా ఈ గ్రామంలో ఇతర గ్రామాల సర్పంచులు నాయకులు అందరూ కూడా ఈరోజు గడప గడపకి ఈ గ్రామం ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా త్వరలో అత్యవసరమైన కూడా పూర్తి చేస్తామని చెప్పేసి వీరందరికీ కూడా నాయకులందరితో కూర్చుని ఏదైతే సచివాలయానికి వచ్చిన 20 లక్షలే కాకుండా అదనంగా మరి కొంత గ్రాంట్ పెట్టి ఈ గ్రామంలో అత్యవసర సమస్యను తీర్చాలనేది ఆలోచన చేస్తామన్నాం. ఇక్కడ ప్రధాన సమస్య పెద్ద పెద్ద డ్రైనేజీలు, దాదాపు 1 కోటి రూపాయలు పెట్టినా కూడా అవన్నీ పరిస్థితుల్లో ఈరోజున ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. కాలనీలో ఇళ్ల స్థలాలు దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, వాళ్ళకి రోడ్లు అడుగుతూ ఉన్నారు, అవి కూడా రోడ్లు వేస్తామని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. త్వరతగతిన ఆ పనులన్నీ చేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను.